రెడ్ క్రాస్ లో ఒక్కసారి లైఫ్ మెంబర్ గా ఓటు నమోదు చేసుకుంటే ఇప్పుడు ఓటు లేదని చెప్పడం ఏమిటని పలువురు ఓటర్లు మండిపడ్డారు. ఈ ఎన్నికలు సేవా దృక్పథంతో జరుగుతున్నాయా లేక రాజకీయం చేస్తున్నారా అంటూ వారు ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన పలువురు లైఫ్ మెంబర్లకు చుక్కెదురైంది. తమ పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడంతో అవాక్కయ్యారు. నగర మాజీ మేయర్ భానుశ్రీ ఓటు వేసేందుకు రెడ్ క్రాస్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. అయితే జాబితాలో ఓటు తొలగించి ఉండడంతో ఆమె నిరసన తెలియజేశారు. ఓటు ఎలా తొలగిస్తారని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా మరికొందరి ఓట్లు కూడా గల్లంతైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. నా పేరు భానుశ్రీ అండి. నేను ఎక్స్ మేయర్ నెల్లూరు. నేను 2000 సంవత్సరం నుండి నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్ గా ఉంటున్నాను. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ లో కూడా ఓట్ వేయడము, అలాగే రెడ్ క్రాస్ మీటింగ్ కి నాకు మెసేజ్ రావడం జరుగుతుందండి ఫోన్ కి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. మొన్న సండే జరిగిన మీటింగ్ కి మాత్రం నాకు మెసేజ్ రాలేదు. వెంటనే నేను పేపర్ లో చూసి ఎందుకు మెసేజ్ రాలేదు అని కూడా అడగడం జరిగింది. అంటే వాంటెడ్ గా నా ఓట్ ఎత్తేయడం కోసము నా ఓట్ ఎత్తేసేసి నాకు మెసేజ్ రాకుండా జరిగింది. నెల రోజుల క్రితం రెడ్ క్రాస్ నుండి నాకు ఫోన్ చేసి నా ఫోటో అప్లోడ్ చేయమన్నారు, నా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమన్నారు లింక్ చేయడం కోసము. ఇన్ని చేయించుకొని ఈరోజు రెడ్ క్రాస్ ఎలక్షన్ జరుగుతుంది ఓటు వేద్దామని వస్తే ఇక్కడ మీ ఓటు లేదు అని చెప్తున్నారండి. సరే ఇక్కడికి వచ్చి అడిగాం. అడిగితే మీరు లైఫ్ మెంబర్ అండి, మీది ఉంది కానీ ఎలక్షన్ లిస్ట్లో మాత్రం మీ ఓటు లేదు అంటున్నారు. అంటే లైఫ్ మెంబర్కి ఖచ్చితంగా రెడ్ క్రాస్ ఎలక్షన్లో ఓటు ఉంటుంది దాని నామ్స్ ప్రకారం. కానీ ఈరోజు నా ఓటు లేదు అంటే ఇంక ఎవరు ఎత్తేసారు, ఎందుకోసం ఎత్తేసారు అనేది ఇంకా భగవంతుడికే తెలియాలండి. ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు, ఈరోజు నాతో పాటు దయాశంకర్ గారు ఉన్నారు ప్రెస్ మీడియా నుండి, అలాగే ఆత్మకూరు నుండి ఒక ఎన్జిఓ వచ్చిన్నారు, వాళ్ళు ఒక 550 ఓట్స్ ఎత్తీసేశారు, అలాగే కావల్ నుండి కలువాయి నుండి ఇంతమంది ఓట్లు తీసేసి అది కూడా మేము అందరం కూడా గత 20-23 సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి మెంబర్స్గా ఉన్న మా ఓట్లు తీసేసి ఏ తలాతోక పేరు ఏమి లేని వాళ్ళకి ఒక 500 మందికి కావల్లో ఈరోజు 450 మందికి ఓట్లున్నాయి. వాళ్ళకి ఎలా వచ్చినాయి ఓట్లు అని గత వారం మీటింగ్ జరిగినప్పుడు గొడవ కూడా జరిగిందండి. వాళ్ళకి ఐడి కార్డ్స్ లేవు, ఫొటోస్ లేవు, అడ్రస్ లేవు, ఏం లేకుండా వాళ్ళకి ఓట్లున్నాయి. అంటే అసలు ఈ రెడ్ క్రాస్ అనేది పొలిటికల్ ఇన్స్టిట్యూషనా లేకపోతే సర్వీస్ ఇన్స్టిట్యూషనా అని మాకు అర్థం కావట్లేదు. మేమందరము అసలు ఏ రోజు కూడా ఇక్కడ కంటెస్ట్ చేయాలని ఎందుకు అనుకోలేదంటే రెడ్ క్రాస్లో ఉన్న వాళ్ళు సర్వీస్ 24 అవర్స్ సర్వీస్ చేసేవాళ్ళు మాత్రమే రెడ్ క్రాస్లో ఉండాలి. అట్లా సర్వీస్ చేయగలిగిన వాళ్ళే నిలబడాలి అనుకున్న వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు దీని జోలికి రాలేదు. కానీ ఈరోజు మాకున్న ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తూ దీన్ని ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూట్ లాగా చేసి ఎవరెవరో ఓట్లు చేర్పించి ఈరోజు ఉన్న వాళ్ళకి ఎప్పుడు నుండో ఉన్న వాళ్ళకి ఓట్లు లేకుండా చేసి ఎలక్షన్ని ఒక అపహాస్యం చేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఈరోజు మేము ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి అడగడం జరిగిందండి. మా ఓటు లేదు ఎందుకంటే నాకు సంబంధం లేదండి, లిస్ట్లో మీ పేరు లేదు సో మీరు ఓటు వేయడానికి లేదు. అది మిస్టేక్ అయితే ఆపేసేయండి. మిస్టేక్ అయితే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుందండి ఎలక్షన్ అంతా? కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. ఆయన ఆపేసేయచ్చు కదా దీన్ని. ఏమంత అర్జెంటుగా ఎందుకు పెట్టాలి? ఇంకొకసారి ఇప్పుడు మేము జరుగుతున్నప్పుడే ఇక్కడ జేసీ గారు వచ్చారు. జేసీ గారిని కూడా అడిగాం, సార్ మా ఓటు లేదంటున్నారు, ఇప్పుడు మా కోర్టు మేము ఎప్పుడు ఉండే మెంబర్స్ అంటే ఈ టైంలో మేమేం మాట్లాడమండి, మాకు సంబంధం లేదు. ఎంత బ్లంట్గా చెప్తున్నారంటే ఒక జేసీ గారు, కలెక్టర్ గారికి ఫోన్ చేశాం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే, కలెక్టర్ గారు మాకు సంబంధం లేదండి, మీరేం చేయలేదు, మీరు తర్వాత మాట్లాడండి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడే లాభమే ఉంది. అంటే ఎందుకు పెట్టాలి ఇలా ఎలక్షన్, మాకు సంబంధం లేదు అంటే వాట్ ఫర్? అసలు ఎవరికి సంబంధం ఇప్పుడు ఇక్కడ? ఎవరికి సంబంధం, ఎవరు ఆన్సర్ చేస్తారు? ఎవరు మాకు సంబంధం లేదంటే ఎవరు ఆన్సర్ చేయాలి? ఖచ్చితంగా నిర్వహణ లోపం కదండి. ఇంత అర్జెంటుగా ఎందుకు ఎలక్షన్ పెట్టాలి? ఇన్ని లోపాలు ఉన్నప్పుడు కొద్దిగా టైం తీసుకోండి, అన్ని రెక్టిఫై చేయండి, మీరు ఎన్రోల్ చేసుకోండి అని అడిగారు జేసీ గారు. అంటే ఆయనకి రూల్స్ తెలిసి అడిగారు తెలియక అడిగారు నాకు అర్థం కావట్లేదు. ఎన్రోల్ ఒకసారి లైఫ్ మెంబర్గా మేము ఇక్కడ ఎన్రోల్ అయిన తర్వాత మేము మళ్ళీ ఓటు ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి లైఫ్ మెంబర్కి ఇక్కడ ఓటు ఉంటుంది. ఎన్రోల్ చేసుకోండి అంటే అన్న అసలు ఆయన అర్థం, ఆయన ఏ ఉద్దేశంతో మాట అన్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? అంటే జనరల్ ఎలక్షన్స్ అలాగే జరిగి ఇలాంటి సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ఎలక్షన్స్లో అలాగే జరిగి అసలు మనం ఎటుపోతున్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా నియంతృత్వంలో ఉన్నావా? ఆఫీసర్స్ కూడా ఇలాగే మాట్లాడితే ఇంకెవరితో చెప్పాలి మేము? కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.